నేను నా నమాజ్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. అహ్లన్ వసహలన్ మౌలానా. బారకల్లాహ్ ఫీక్. మౌలానా, నా మొదటి ప్రశ్న, ఇస్లాం మూల స్తంభాలలో రెండవ మూల స్తంభమైన నమాజ్ విశిష్టం తెలపండి. الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم الى يوم الدين. ప్రియ వీక్షకులారా, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం నేను నా నమాజు అనే అంశం మీద కొన్ని విషయాల్ని తెలుసుకోబోతున్నాం. మీకు తెలుపబడే విషయాలు ఇమామ్ ఇబ్ను బాజ్ రహ్మహుల్లాహ్ అలై రచించిన ప్రసిద్ధ పుస్తకమైన అద్దురూసుల్ ముహిమ్మా లి ఆమ్మతిల్ ఉమ్మా అన్న పుస్తకం నుండి గ్రహించబడ్డాయి. ఇక సోదరులు నిజాం గారు అడిగిన ప్రశ్న, ఇస్లాం మూల స్తంభాల్లోని రెండవ మూల స్తంభం అయిన నమాజు యొక్క విశిష్టత గురించి తెలుపండి అన్నారు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, బునియల్ ఇస్లాము అలా ఖమ్స్, ఇస్లాం ధర్మం ఐదు విషయాల మీద ఆధారపడి ఉంది. అందులో మొదటిది షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు అని సాక్ష్యమివ్వడం. వ అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్, ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం అల్లాహ్ ప్రవక్త అని సాక్ష్యమివ్వడం. వ ఇకామిస్సలాహ్, నమాజును స్థాపించడం. వ ఈతా ఇజ్జకా, జకాతును చెల్లించడం. వ సౌమి రమజాన్, రమజాన్ మాసపు ఉపవాసాలు ఉండడం. వ హజ్జుల్ బైత్, కాబా గృహాన్ని ఉద్దేశించి హజ్ చేయడం. ఈ ఐదు యొక్క అర్కానలో రెండవ రుక్ నమాజ్. కనుక ఈరోజు మనం నమాజ్కి సంబంధించిన విశిష్టత గురించి ఇన్షాల్లా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో మనల్ని ఉద్దేశించి చెప్పిన మాట, أعوذ بالله من الشيطان الرجيم أقم الصلاة لذكري. నువ్వు నా స్మరణ నిమిత్తం, నా సంస్మరణ నిమిత్తం నమాజుని స్థాపించు. కనుక నమాజు మొత్తం అల్లాహ్ స్మరణ మీద ఆధారపడి ఉంటుంది. నమాజు ఒక విశ్వాసికి మరో అవిశ్వాసికి మధ్య అడ్డుగోడగా ఉంటుంది. నమాజు విశ్వాసి పాలిట మేరాజు వంటిది. ఇస్లాంలో గల యొక్క అన్ని ఆదేశాల్ని మనం తీసుకున్నట్లయితే, దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాంని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపునకు పంపి ఆదేశాల్ని అవతరింపజేయడం అనేది జరిగింది. ఒక్క నమాజు తప్ప. నమాజు విషయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏడు ఆకాశాల పైకి పిలిపించుకొని స్వయంగా సంభాషించి గొప్ప బహుమానంగా ప్రసాదించిన విధానమే నమాజ్. కనుకే నమాజుని మోమిన్ యొక్క మేరాజ్గా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక నమాజ్ ప్రతి విశ్వాసి మీద వేళకు విధిగా చేయబడింది. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూత. నిశ్చయంగా నమాజ్ విశ్వాసులపై వేళకు విధిగా చెయ్యబడింది. నమాజ్ వల్ల కలిగే యొక్క ప్రయోజనాన్ని మనం తీసుకున్నట్లయితే, దాని ఘనతను మనం గమనించినట్లయితే, నమాజ్ వల్ల అల్లాహ్ సుబ్హానహు తాలా మన పాపాలని ప్రక్షాళిస్తాడు. నమాజ్ ఒక నమాజుకి మరో నమాజుకి మధ్య జరిగే యొక్క పాపాలను తుడిచిపెడుతుంది. నమాజ్ చెయ్యడం వల్ల, దాన్ని కాపాడుకోవడం వల్ల ఒక ముస్లిం
సత్యవంతుల మరియు వీర మరణం అంటే షహాదత్ పొందిన వారి యొక్క సరసన చేరే అవకాశం ఉంటుంది. అలాగే నమాజ్ ఏదైతే ఉందో అది అనేక యొక్క విషయాల్లో, అనేక సత్కర్మల్లో ఉత్కృష్టమైన కర్మ అన్న విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హయాంలో ఒక సహాబీ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంగత్యాన్ని స్వర్గంలో కోరగా దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన యొక్క సమాధానం ఏమిటంటే, నువ్వు ఒకవేళ ఇలాంటి యొక్క అభిలాష కలిగి ఉన్నట్లయితే అధిక శాతం సజ్దాలు అంటే నఫిల్ నమాజ్ చేసి నాకు ఈ విషయంలో సహకరించు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఏడాది ముందు మరణించిన ఒక షహీద్, ఏడాది తర్వాత మరణించిన ఒక సాధారణ వ్యక్తి షహీద్ కన్నా ముందు తను స్వర్గంలో ప్రవేశించాడు. అలా ప్రవేశించడానికి గల కారణాల్లో రమజాన్ అనేది ఒక కారణమైతే, మరో బలమైన కారణం ఏంటంటే ఏడాది పాటు రోజుకి 5 పూటల నమాజ్ అతను చదవడమని పండితులు సెలవిచ్చారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత దేన్ని ఎక్కువగా ఇష్టపడతాడంటే 2 రకాతుల నమాజు చదువుకునేక వ్యవధి అవకాశం దొరికితే ఎంత బాగుండు అని మరణించిన వ్యక్తి అభిలషిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మనిషి గనక పూర్తి ఏకాగ్రతతో చిత్తశుద్ధితోటి నమాజు చదివినట్లయితే కాపట్యం నుండి ఇతరత్ర యొక్క శైతాను ప్రేరకాల నుండి అతను కాపాడబడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో అంటున్నాడు, నిశ్చయంగా నమాజ్ అశ్లీల విషయాల నుండి, మితిమీరి వ్యవహరించడం నుండి ఆపుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నమాజ్ విశిష్టతలన్నీ బోలెడని ఉన్నాయి. చివరి యొక్క మాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటతో మనం పూర్తి చేద్దాం. అదేమంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, 5 పూటల నమాజ్ ఉపమానం ఎలాంటిది అంటే, మీలోని ఒక వ్యక్తి ఇంటి ముందర స్వచ్ఛమైన నీటి కాలువ ప్రవహిస్తూ ఉంది. ఆ వ్యక్తి ఆ యొక్క కాలువలో రోజుకి 5 సార్లు స్నానం చేస్తున్నారు. అలా స్నానం చేసిన ఆ వ్యక్తి మీద, శరీరం మీద ఎలాంటి మైలా మట్టి అనేది ఉంటుందని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులను ప్రశ్నించగా సహచరులు అన్నారు, లేదు ఉండదు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నమాజ్ కూడా అలాంటిదే. మానవ జీవితంలో చోటు చేసుకునే పాపాన్ని అది అదేలాగూ ప్రక్షాళించేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక స్వర్గానికి ఉన్న యొక్క తలుపుల్లో ఒక తలుపు బాబు సలా, నమాజు చదివేవారు మాత్రమే ఈ యొక్క మార్గం గుండా స్వర్గంలో ప్రవేశిస్తారు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇన్ని విశిష్టతలు కూడిన యొక్క నమాజ్, రేపు ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వ తాలా తులూత అడిగే ప్రశ్న కూడా నమాజ్ గురించే ఉంటుంది. కనుక మన నమాజు సరిగ్గా ఉంటేనే మన ఇతర కర్మలు కూడా సరిగ్గా ఉండే అవకాశం ఉంటుంది. కనుక మనం రోజుకి 5 సార్లు చదివే నమాజ్ గురించి తెలుసుకొని దానికి అనుగుణంగా నమాజుని సరిచేసుకొని అల్లాహ్ను రాజీపరచుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లాహ్. మళ్ళీ మరికొన్ని విషయాలతో ఇన్షాల్లాహ్ మీ ముందుకు మేము వస్తాము. జాకుమల్లాహ్ ఖైరన్. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.